खम्मम वैरा प्रधान रहदारी पै वेंकटायपालेम समीपंलो 100 एकराल्लो सभनु निर्वहिस्तुन्नारु। प्रधान वेदिकनु जपान सांकेतिक परिज्ञानंतो तीर्चिदिद्दारु। వేదికపై సీఎం కేసీఆర్ తో పాటు విజయన్ కేజ్రీవాల్ భగవంత్ మాన్ అఖిలేష్ యాదవ్ డి రాజా చిత్రపటాలతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు। ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు। ఈ భారత రాష్ట్రంతిగా మారిన తర్వాత మొదటిసారి భారీ బైరంగ సభ నిర్వహిస్తుంది। ఈ సభ ద్వారా దేశ రాజకీయాలను దేశ రాజకీయ దృష్టి ఆకర్షించే ప్రయత్నంలో సీఎం కేసీఆర్ ఉన్నారు। దీనికి భారీ జనసమీకరణ కూడా చేస్తున్నారు। 20 ఏళ్ల పూర్తి చేసుకున్న టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏజెండాగా పనిచేసింది। ఆ తర్వాత ఇప్పుడు భారత రాష్ట్ర రాజకీయాలు క్రియాశీలక పాత్ర పోషించాలని నిర్ణయం తీసుకుంది। అందులో భాగంగానే టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారింది। అందుకు సంబంధించిన ఏజెండాను ఇప్పటికే సీఎం కేసీఆర్ సిద్ధం చేశారు। మొదటిసారి ఖమ్మంలో జరిగే ఈ సభ ద్వారా ఖచ్చితంగా ఏజెండా అంటే భారత రాష్ట్రంతి పార్టీ ఏజెండా ఏ విధంగా ఉండబోతుంది అన్న అంశానికి సంబంధించి సభ ద్వారా క్లారిటీ ఇవ్వబోతున్నారు। అదే సమయంలో తెలంగాణలో 7 ఏళ్లుగా అభివృద్ధి మోడల్ అంటే డెవలప్మెంట్ మోడల్ ఏ విధంగా ఉంది, దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకున్న అవకాశాలు ఏంటి అన్న అంశానికి సంబంధించి కూడా సీఎం కేసీఆర్ ఈ సభ ద్వారా స్పష్టమైన సందేశం ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది। ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించి తెలంగాణ ఈ 7 ఏళ్ల కాలంలో ఎటువంటి అభివృద్ధి సాధించిన అంశానికి సంబంధించి, అదేవిధంగా ఆ రైతాంగానికి సంబంధించి ఎటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేశారన్న అంశానికి సంబంధించి కూడా సీఎం కేసీఆర్ ఈ వేదిక నుంచి సందేశం ఇస్తారు। దేశవ్యాప్తంగా కూడా వాటిని ఖచ్చితంగా అమలు చేయవచ్చు అన్న అంశాన్ని కూడా సీఎం కేసీఆర్ క్లారిటీ ఇస్తారని కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి। మరోవైపు పొలిటికల్ గా కూడా చాలా ఇంపార్టెన్స్ ఈ సభకు ఉందని కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి। జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ రానున్న రోజుల్లో క్రియాశీలక పాత్ర పోషించబోతుందన్న అంశాన్ని వాళ్ళు స్పష్టం చేస్తున్నారు। 2024 సార్వత్రిక ఎన్నికల కంటే ముందే బీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది। బీజేపీకి వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ కూటమిని, బలమైన కూటమిని కూడా సిద్ధం చేస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు। అందులో భాగంగానే ఇవాళ ఖమ్మంలో జరిగే సభకు ఆప్ సంబంధించిన ఇద్దరు సీఎంలు, అదేవిధంగా సిపిఎం సంబంధించి పినరాయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కూడా ఈ సభకు వస్తున్నారన్న అంశాన్ని చెప్తున్నారు। అదేవిధంగా ప్రాంతీయ పార్టీకి సంబంధించి సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఈ సభకు హాజరవుతున్నారు। పలు ప్రాంతీయ పార్టీల నేతలకు కూడా బీఆర్ఎస్ ఆహ్వానం పంపింది। ఈ సభ ద్వారా ఒక బలమైన ప్రత్యామ్నాయ కూటమి నేషనల్ లెవెల్లో ఏర్పాటు చేయబోతున్నామన్న మెసేజ్ ను సీఎం కేసీఆర్ పంపే ప్రయత్నంలో ఉన్నారు। ఈ సభ ద్వారా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఎజెండాను, ఏ విధంగా రానున్న రోజుల్లో ఆ పార్టీ వివిధ రాష్ట్రాల్లో విస్తరణకు వెళ్ళబోతున్న అంశాన్ని క్లారిటీ ఇస్తున్నాయి, మరోవైపు నేషనల్ లెవెల్లో ఒక కూటమిని ఏ విధంగా బీజేపీ వ్యతిరేకంగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది, బీజేపీ హయాంలో దేశం ఏ విధంగా వెనుకబడిపోయింది, ఏ రంగాల్లో దెబ్బతింది అన్న అంశాన్ని కూడా సీఎం కేసీఆర్ ఈ సభ ద్వారా చెప్పబోతున్నారు। ఖచ్చితంగా 2024 సార్వత్రిక ఎన్నికల కంటే ముందే బీఆర్ఎస్ ఒక క్రియాశీలక పాత్ర జాతీయ రాజకీయాల్లో పోషించబోతుందన్న మెసేజ్ కూడా సీఎం కేసీఆర్ ఈ సభ ద్వారా ఇవ్వబోతున్నారు। రాజేష్తో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ।